Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు చేతికి ఆ బ్రహ్మాస్త్రం ఇచ్చి జగన్ను ఓడించిన ప్రశాంత్ కిషోర్. ఏపీలో జగన్ భారీ పరాజయం పాలయ్యారు. ఖాయంగా గెలుస్తాననే జగన్ లెక్కలు చివరి 10 రోజుల్లో మారిపోయాయి. కూటమి నేతలు సైతం అంచనా వేయని విధంగా జగన్ ఓడిపోయారు. కానీ జగన్కు భారీ పరాజయం తప్పదని ప్రశాంత్ కిషోర్ ముందుగానే చెప్పారు. దీనిని ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ప్రచారం మరికొద్ది రోజుల్లో ముగుస్తుందనే సమయంలో చంద్రబాబు చేతికి ప్రశాంత్ కిషోర్ బ్రహ్మాస్త్రం అందించారు. అదే జగన్ను ఓడించడానికి కారణమైంది. కూటమిగా జతకట్టినా జగన్ను ఓడించే లక్ష్యంతో చంద్రబాబు ఏ ఒక్క అవకాశం వదులుకోలేదు. 2019 ఎన్నికలలో జగన్ భారీ విజయం వెనుక కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్తో టచ్లోకి వెళ్లారు. తొలుత ఆయన నో చెప్పినా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒప్పించారు. తన ఇంటికి రప్పించారు. తన గెలుపునకు ప్రత్యక్షంగా పనిచేయలేకపోయినా సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జగన్ అమలు చేస్తున్న సామాజిక సమీకరణాలు, కూటమి పొత్తుల లెక్కలపైన పూర్తిగా అధ్యయనం చేశారు. ప్రచారం ప్రారంభమైన తరువాత హైదరాబాద్లోనే పీకే మకాం వేశారు. జగన్కు మాస్, గ్రామీణ ఓటర్లతో ఉన్న బంధం, మద్దతు గుర్తించారు. అక్కడ బ్రేక్ వేస్తేనే జగన్ను ఓడించగలమని గుర్తించారు. దీంతో జగన్ తన పాలనలో తీసుకున్న నిర్ణయాలను అధ్యయనం చేశారు. అందులో ల్యాండ్ టైటిల్ యాక్ట్ గుర్తించారు. ఆ చట్టాన్ని తమకు అనుకూలంగా ఎలా మలుచుకోవచ్చో ఆలోచించారు. అప్పటికే కొందరు న్యాయవాదులు ఈ చట్టంపైన చేసిన అభ్యంతరాలపైన సమాచారం సేకరించారు. అయితే ఈ చట్టం నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు చేసిన చట్టం కావడంతో జగన్కు వ్యతిరేకంగా ఎలా ప్రచారం చేయాలనే అంశంపైన తర్జన భర్జన పడ్డారు. దీంతో ఎక్కడా కేంద్రం పేరు ప్రస్తావన తేకుండా జగన్ తెచ్చిన చట్టంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా పట్టాలపైన జగన్ బొమ్మ ముద్రించడంతో మరింత అనుకూలంగా మలుచుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయంలో ముప్పు ఉంటుందని వైసీపీ అంచనా వేసింది. జగన్ కొన్ని సభల్లో ఈ చట్టంపైన చేస్తున్న ప్రచారానికి సమాధానం ఇచ్చారు. జగన్ సమాధానం తిప్పికొట్టే విధంగా పరిమితం కావడం, పార్టీ ముఖ్యులు పెద్దగా దీనిని కౌంటర్ చేయడంలో ఫోకస్ చేయకపోవడం నష్టం చేసింది. ఈ చట్టంపైన గ్రామీణ స్థాయిలో వస్తున్న స్పందనపైన పీకే ఆరా తీశారు. మరింత తీవ్రత పెంచాలని సూచించారు. చివరి రోజు వరకు చంద్రబాబు ఈ చట్టం ప్రతులను జనం ముందు దగ్ధం చేస్తూ ఈ చట్టం ద్వారా జగన్ సామాన్యుల భూములు లాగేసుకుంటారని ప్రచారం చేశారు. పోలింగ్ తర్వాత చేసిన సర్వేల్లోనూ వ్యతిరేక ఓటులో ఇదే అంశం ప్రధానంగా ప్రభావం చూపినట్లు గుర్తించారు. అంతే, పీకే చెప్పినట్లుగా జగన్ ఓడిపోయారు. చంద్రబాబు విజయం సాధించారు.